మేము చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సిగరెట్లతో క్యాన్సర్ వస్తుందనే విషయం తెలిసిందే. తాగేవారే కాదు, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా సిగరెట్ ముప్పు తప్పదు. అందుకే సిగరెట్ డబ్బాల మీద క్యాన్సర్ కారకం అని రాస్తారు. కొన్ని దేశాల్లో అమ్మకాలపై నిషేధం కూడా ఉంది. మన దేశంలో 18 సంవత్సరాలలోపు వారికి సిగరెట్లు అమ్మడంపై నిషేధం అమలులో ఉంది. అయితే అమెరికాలోని హవాయి రాష్ట్రం మాత్రం ఈ నిషేధాన్ని కాస్త ఆసక్తికరంగా అమలు చేస్తోంది. గతంలో ఈ రాష్ట్రంలో 21 సంవత్సరాలలోపు వయసున్న వారికి సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించగా తాజాగా దానిని 100 ఏళ్లకు పెంచారు. అంటే ఏదో ఒకరిద్దరు తప్ప బతికున్నవారెవరూ సిగరెట్ కొనడానికి వీల్లేదన్నమాట. అయితే ఈ నిషేధాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయకుండా 2024 నాటికి అమలు చేయాలని నిర్ణయించింది. అంటే వచ్చే సంవత్సరం 30 ఏళ్లలోపు వారికి, ఆ తర్వాత సంవత్సరం 40 ఏళ్లలోపు వారికి, ఇలా 2024 వచ్చేసరికి 100 ఏళ్లలోపు వారికి నిషేధాన్ని అమలు చేస్తారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును హవాయి కాంగ్రెస్ ఆమోదించింది. సిగరెట్ల ద్వారా వచ్చే పన్ను ఆదాయాన్ని అనుభవించే వ్యసనానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బానిస అయిందంటూ బిల్లులో చమత్కరించడం విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.